ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకైతే ఏమనిపిస్తుందో నిర్మోహమాటంగా చెప్పమంటారా? నువ్వు ఏంటి ఆచార సాంప్రదాయాలని ముందుకు నడిపించే వారసురాలు విని హారిక, నీకు అనిపించింది చెప్పాలి జాను. మా ఇంట్లో ఉన్నది అసలైన అమ్మవారు కాదు అని అనిపిస్తుంది. మీకు మీ పూర్వీకుల నుంచి వచ్చిన విగ్రహంలా, మీరు నిత్యం ఆరాధించిన విగ్రహంలా అనిపించడం లేదు. ఇది నిజమైన అమ్మవారి విగ్రహం కాదత్తయ్య గారు. లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇది మా కులదైవం, ఇది మా ఇలవేల్పు, ఇది బయటికి పోకుండా ఉండడం కోసమే కదా. ఆ రోజు పంతులు గారు సూచించినట్టు శాంతి పూజలు చేశాము, దుష్టగ్రహ నివారణ పూజని జరిపించాము, గుళ్ళోనూ నిద్ర చేసొచ్చాము. మనం అవన్నీ చేశాం కాబట్టే అమ్మవారు బయటికి పోకుండా కాపాడుకోగలిగాం. లేదంటే ఆ జంగమదేవర చెప్పినట్టు అమ్మవారు బయటికి తరలిపోయి ఉండేది. బయటికి తరలిపోయిందనే నేను అనుకుంటున్నాను. కల్లో కూడా అలా జరగదు. నువ్వు అనుమానిస్తున్న దాంట్లో వాస్తవం లేదు. మీ నమ్మకం మీ దగ్గరుంది, నా అనుమానం నా దగ్గరుంది. కావాలంటే నేను నిరూపిస్తాను. ఈ గదిలోకి మీరు, నేను, అవని తప్ప ఇంకెవ్వరూ రాలేరు కదా. ఇప్పుడు మన కుటుంబ సభ్యులందరూ ఈ గదిలోకి రాగలరు అని నేననుకుంటున్నాను. అందరూ లోపలికి రండి. కృష్ణ, ముందు నువ్వు లోపలికి రా. అయ్యో, నేనా? అమ్మో, నా వల్ల కాజ్జాను. అమ్మవారి శక్తి నన్ను బయటికి విసిరుకొడుతుంది. అసలైన విగ్రహం అయితే అమ్మవారికి శక్తి ఉంటుంది, డూప్లికేట్ అయితే అమ్మవారికి మహిమలే ఉండవు. నా మాట మీద నమ్మకం ఉంచి నువ్వు ధైర్యంగా లోపలికి రా. నువ్వు లోపలికి అడుగు పెట్టావంటే మేము ధైర్యంగా అడుగు పెడతాం. తప్పదా? నిహారికత్త చెప్పింది నిజమో కాదో తెలియాలంటే అలా చెయ్యక తప్పదు కదా మామయ్య. మీ ఆవిడే అంత బలంగా చెప్తుంది కదా, వెళ్ళు తమ్ముడు. నేను లోపలికి ఈజీగా వెళ్ళగలనని తెలుసు. అయినా సరే, అందరి ముందు ఈమాత్రం బిల్డప్ ఇవ్వాలి. వెళ్ళిపోనా? వెళ్ళు. జై అన్నపూర్ణదేవే. చూసారా, ఏమీ కాలేదు. ఇప్పుడు మీ అందరూ రండి. బా, మీరు కూడా లోపలికి రండి. చూసారా అత్తయ్య, ఎవ్వరికి ఏమీ కాలేదు. మామూలుగా అయితే అడుగు పెట్టే ధైర్యం చేయగలరా చెప్పండి. మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మేం బతికుండగా ఈ గదిలోకి అడుగు పెడతామని అనుకోలేదు. ఇది ఒక పెద్ద వండర్. అంటే నిహారిక చెప్పింది నిజం, అమ్మవారు ఒరిజినల్ కాదు. ఏమండి, ఏంటండి ఇది? నాకు అంత అయోమయంగా ఉంది వేద. ఇక దీనికి శక్తులున్నాయో లేవో నిరూపిస్తాను. అత్తయ్య, నేను మీ ఇంటికొచ్చిన మొదట్లో
అమ్మవారి మహిమ గురించి నాకు కళ్ళారా చూపించారు, మీకు గుర్తుందా? పాలను స్వీకరించడం నాకైతే చాలా వింతగా అనిపిస్తుంది అత్తయ్యగారు. మన ఇంటి అమ్మవారికి చాలా మహిమలున్నాయని నువ్వు నమ్మడానికి, నువ్వెవరికైనా చెప్పుకోవడానికి కాని ఇదే నిదర్శనమమ్మా. ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎందుకంటే నేను కళ్ళారా చూశాను కాబట్టి. మేము చిన్నప్పటి నుంచి ఇలాంటి మహిమలు చాలా చూసాం నిహారిక. ఇప్పుడు మీరు పాలని అందించండి, అమ్మవారు స్వీకరిస్తుందో లేదో తెలుస్తుంది. అవునమ్మా, స్వీకరిస్తే అసలైన విగ్రహం, స్వీకరించకపోతే డూప్లికేట్ విగ్రహం అని అర్థం. ఈ విషయం వెంటనే తేలిపోవాలత్తయ్యా. తల్లి, ఏంటి పరీక్ష? స్వీకరించలేదు అంటే ఇది ఒరిజినల్ విగ్రహం కాదా? అంతేగా మరి, ఈ విగ్రహానికి ఎలాంటి శక్తి లేదని మనందరి ముందు కనపడుతుంది కదా. మారిపోయిందమ్మా, అమ్మవారి విగ్రహం మారిపోయింది. ఏమండి ఇది, మనం నమ్మాలా వద్దా? నమ్మక తప్పదు వేద. మన అమ్మవారి అయ్యుంటే ఇంతమంది లోపలికి రాగలిగి ఉండేవారు కాదు కదా. అమ్మవారు పాలు స్వీకరించకుండా ఉండేది కాదు కదా. మన విగ్రహం బయటికి తరలి వెళ్ళిపోయింది, అమ్మవారి స్థానంలో మాయా రూపంలా మరో విగ్రహం వచ్చింది. అందుకే రకరకాల సమస్యలు వస్తున్నాయి మనకి. ఎవరు చేస్తుంటారు ఇలా? నాకైతే అవని మీదే అనుమానంగా ఉంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.